రాజ్యాంగం గురించి రిజర్వేషన్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని పెంపేరు సుభాష్ చౌరస్తాలో వనపర్తి జిల్లా పెంపేరు సుభాష్ చౌరస్తాలో వివిధ దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. అంబేద్కర్ లేనిది రాజ్యాంగం లేదని, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ని కొనియాడారు. రిజర్వేషన్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం అంబేద్కర్ అవమానం పరిచిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలని ఎస్ఐబి రామస్వామికి వినతి పత్రం అందజేశారు. భారత రాజ్యాంగం పెంపేరు మండల అంబేద్కర్ యువజన సంఘాలకు చదువుకున్న మేధావి విద్యార్థులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈరోజు మన పెంపేరు అనే సోషల్ మీడియాలో దరిద్రంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు అక్షర జ్ఞానం లేని విధవలు, సమాజం సంఘం పట్ల విలువ లేని వ్యక్తులు ఏవే సోషల్ మీడియా కామెంట్ చేసుకుంటూ ఆ కామెంట్స్తో పాటు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న మా వర్గాల పట్ల నీచాతి నీచంగా మా కులాలను అవమానించే విధంగా పెట్టే పోస్టు పెట్టే వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకొని మేము కులం లేదు మతం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మన పెంపేరు గ్రూప్ లో ఎవరైతే పెట్టిడో, ఈ వ్యక్తి చదువుకున్న వ్యక్తి చదువురాని వ్యక్తి మాకేం అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత బీసీలకే రిజర్వేషన్ల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 పాయింట్ తెచ్చిపెట్టిడు. ఇది బీసీ సమాజం గుర్తించట్లేదు. రిజర్వేషన్లు అంటే ఎవరి